రైతులు వేస్తున్నారా, రైతుల తరపున అని చెప్పి వకాలతా పుచ్చుకోను, రియల్ ఎస్టేట్ వ్యాపారులు వేస్తున్నారా అనేది నేను ఇక్కడ పెద్దగా డిస్కస్ చేయదలుచుకోలేదు. కానీ ఆ పాయింట్ లో ప్రధానంగా మీరు అడిగిన దానికి శేఖర్ గారు, మా ప్రభుత్వం మీద దేనికి సంబంధించి కోర్టులకు వెళ్ళలేదు, ఒక్కదానికి సంబంధించి సమాధానం చెప్పని అడుగుతా ఉన్నా. మేము అధికారంలోకి వచ్చిన 15 నెలలు, ఈ 15 నెలల్లో ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రతి ఒక్క కార్యక్రమాన్ని అడ్డుకోవాలనే లక్ష్యంతో చంద్రబాబు నాయుడు గారు తన మనుషుల చేత ఏ విధంగా రాష్ట్ర న్యాయస్థానం అయినటువంటి హైకోర్టులో పిటిషన్లు వేయించి ప్రతి దాన్ని వాయిదా వేయించే కార్యక్రమం చేస్తా ఉన్నాడటానికి ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ గా నేను మీకు ఇళ్ల పట్టాలకు సంబంధించి చెప్పాలి. ఇళ్ల పట్టాలకు సంబంధించిన అంశాన్ని కూడా రాజకీయం చేస్తూ పేదలకి రాజధాని ప్రాంతంలో ఇళ్ల పట్టాలు ఇవ్వడానికి వీల్లేదని చెప్పి కూడా కోర్టులకు వెళ్తూ ఉన్నారంటే ఇటువంటి మనుషుల గురించి మనం డిస్కస్ చేయాలంటారా? అదే విధంగా పేదలకు ఇంగ్లీష్ మీడియం సంబంధించినటువంటి దాంట్లో కూడా భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి తెలంగాణ నాయకుడు కోర్టుల్లో కేసులు వేస్తాడు, అదే విధంగా ఇంగ్లీష్ మీడియం విద్య వద్దని చెప్పి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రాజకీయ పార్టీలు పోరాటం చేస్తున్నాయనంటే వీళ్ళు కార్పొరేట్ సంస్థల తరఫున వకాలతా పుచ్చుకుంటున్నారా, ప్రజల తరఫున వకాలతా పుచ్చుకుంటున్నారా అనేది మీకు ఇక్కడ క్లారిటీగా అర్థమవుతా ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి దౌర్భాగ్యకరమైన రాజకీయం ఈ భారతదేశంలో ఎక్కడా ఉండదని చెప్పాలి. ఎందుకంటే అమ్మ పెట్టాలనివ్వదు, అడుక్కు తిన్నానివ్వదని చంద్రబాబు నాయుడు గారేమో 2014 నుంచి 2019 వరకు అధికారం ఇస్తే ఆయన ప్రజలకు ఏం చేయాలో చేయకుండా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలకు మంచి చేస్తా దేశంలోనే అత్యుత్తమ ముఖ్యమంత్రుల్లో జాబితాలో 3వ స్థానంలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఉండే విధంగా ఈరోజు పరిపాలన సాగుతా ఉంటే ప్రతి ఒక్కదాన్ని అడ్డుకోవాలనే తలంపుతో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు న్యాయస్థానాలను ఆశ్రయించి ఎవరో ఒకరి చేత పిటిషన్ లేపించి అడ్డుకునే కార్యక్రమం చేస్తా ఉన్నారంటే వాళ్ళు ఏ విధంగా అయినా వెళ్ళనివ్వండి. మేము న్యాయస్థానాలను తప్పుపట్టట్లేదు, న్యాయస్థానాలకు వెళ్ళేటటువంటి వ్యక్తులు తప్పులు పెడతా ఉన్నాం. ఆ వ్యక్తులు రాజకీయ దురుద్దేశంతో ఈరోజు ఒక పొలిటికల్ మోటివ్ తో వాళ్ళు చేస్తున్నటువంటి కార్యక్రమాలను మేము వ్యతిరేకిస్తా ఉన్నాము. ప్రజలకు మేలు చేకూరాలంటే మాకు 5 సంవత్సరాలు టైం ఇచ్చినప్పుడు ప్రతిదాన్ని ఈ విధంగా అడ్డుకుంటా పోతా ఉంటే ఈ రోజు జరగాల్సినటువంటి కార్యక్రమం 4 నెలలు 5 నెలలు లేదంటే 7 నెలలు వాయిదా పడతా ఉంటే ప్రజలకు మేలు చేసే కార్యక్రమాలు లేట్ అవుతున్నాయి కాబట్టి మేము ఆ వ్యక్తులను వ్యతిరేకిస్తున్నాం తప్ప మేము న్యాయస్థానాలను తప్పుపట్టట్లేదు.